పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. విశాఖ ఫిషింగ్ హార్బర్ అంటే రాష్ట్రంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్. ఎప్పుడూ జరగలేని ఘటన విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఈ ఘటన జరిగింది. అగ్నిప్రమాదం జరగడంతో పూర్తి ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇప్పుడు పోలీసులు కూడా ఈ కేసును ఈ రోజుతో మీడియా ముందు అయితే వెల్లడించారు. ఈ కేసులో నాని అని అలాగే నిందితులుగా గుర్తించామని అయితే పోలీసులు చెప్పారు. అసలు అసాంఘిక కార్యకలాపాలకు కెరాఫ్గా ఈ ఫిషింగ్ హార్బర్ మారుతుందా? ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు మత్స్యకార నేత జానకిరామ్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, అసలు ఏ విధంగా చూసుకోవచ్చు ఫిషింగ్ హార్బర్ ఇలాంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా? ఇదే ఫస్ట్ టైమా? అసలు అసాంఘిక కార్యకలాపాల వల్ల ఇలాంటి ఘటన జరిగిందా? ఫిషింగ్ హార్బర్లోని ఇలాంటి ఘటనలు గత 7 సంవత్సరాలుగా సర్వసాధారణం అయిపోయినాయి. అంతకు ముందర ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైతే కొంత వ్యతిరేకమైనటువంటి బయట అంటే సంఘ విద్రోహ శక్తులు లాంటి వాళ్ళు తయారయ్యారో, ఈ దండుపాలెం బ్యాచ్లు, ఒక ముఠాలు 15-16 సంవత్సరాలు పిల్లలు ఈ మత్తు మందులకు బానిసలయ్యి ఈ ప్రవర్తన వింతపోకర్ల వల్ల వాళ్ళకి ఒక చీకటి అనేది బాహ్య ప్రపంచం దూరంగా బతకడం, ఈ మత్తులో ఉండడం అని అలవాటు పడిన వాళ్ళకి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని డ్రై డాక్ లాంటి ప్రాంతాలు అడ్డాగా మారిపోయాయి. సో మేము నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ విషయం మీద అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, విశాఖ పోర్ట్ చైర్మన్కి, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫిషింగ్ హార్బర్ కాబట్టి పోర్ట్ చైర్మన్ దృష్టి కూడా సీసీ కెమెరాలు స్ట్రీట్ లైటింగ్ వేయించాలని చెప్పి ఎన్నోసార్లు మేము నేను రిప్రజెంటేషన్ రూపంలో కావచ్చు, మీటింగ్స్లో కావచ్చు, ఓపెన్ మీటింగ్స్లో కూడా మాట్లాడడం జరిగింది. బట్ 160 crores డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి, దాంట్లో ఇవన్నీ వస్తాయని చెప్పి వాళ్ళు అలసత్వం, అంటే కేంద్ర ప్రభుత్వ అలసత్వం కూడా దీంట్లో కారణమని చెప్పుకోవాలి. సో అటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి కొంతలో కొంత మేము చేసిన ప్రయత్నాలు ఫలించి ఈ ఏదైతే అసాంఘిక శక్తులు ఉన్నారో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అడ్డాగా ఉన్నటువంటి దండుపాలెం బ్యాచ్ల్ని, ముఠాలని చాలా వరకు ప్రివెంట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేశారు. కానీ తప్పతపాలుగా అరెస్ట్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బయటికి రావటము, మళ్ళీ దీన్ని అడ్డాగా చేసుకుని వీళ్ళందరూ ఉండటము, ఇవన్నీ ఏమైనా మరి ప్రమాదానికి కారణమేమో బయట వ్యక్తులు వస్తున్నారు లేకపోతే ఇక్కడ లోపల అని చెప్పచ్చా? జనరల్గా బోటు యజమానులు ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి కొడగట్టరండి, ఎందుకంటే మత్స్యకారులకు అందరికీ కూడా ఇది ఒక జీవనాధారం. బోటు యజమాని అనేవాడు ఒక 20 లక్షలతోనే 30 లక్షలు, ఒక 50 లక్షలు, 70 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫిషింగ్ హార్బర్లోని ఈ వృత్తి మీద తను బ్రతుకుతూ తనతో పాటు ఒక 10 కుటుంబాల్ని పోషించుకునే విధంగా చూసుకుంటాడు. సో బోటు యజమాని అనేవాడు చాలా నియమ నిబంధనలతో ఉంటాడు, కానీ కిందన పనిచేసినటువంటి వాచ్మెన్లు కావచ్చు, ఇంకా వేరేగా వృత్తిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ తాలూకా స్నేహితులు ఎవరైనా చెప్పుకుంటూ, అంటే ఎవరైనా నైట్ బీట్లో ఉన్నటువంటి సిఎస్ఎఫ్ కానీ సిటీ పోలీస్ కానీ ఎవరైనా కానిస్టేబుల్స్ ఎవరిని అడిగేటప్పుడు, మేము పలానా వాచ్మెన్ తాలూకా ఫ్రెండ్స్మి, లేకపోతే పలానా బోటు యజమాని తాలూకా ఫ్రెండ్స్మి, బోటు యజమాని పిల్లల తాలూకా ఫ్రెండ్స్మి అని చెప్తూ వీళ్ళు తప్పించుకునే పరిస్థితి. సో వీళ్ళు ఎవరో ఒకరు హార్బర్లో తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పేయడంతో ఈ పోలీసులు కూడా ఏమి చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీలోని గేట్స్ అన్ని సరిగ్గా లేవు, సెక్యూరిటీ సిస్టమ్ లేదు. అట్లీస్ట్ సెక్యూరిటీ పర్సన్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 7 తర్వాత 6 తర్వాత లోపలికి వచ్చే వాళ్ళని ఆపి వాళ్ళ ఐడి కార్డు చూపించి ఆ ఐడి కార్డు వాళ్ళనే లోపల పంపించే పరిస్థితి ఉండేది. బట్ అటువంటి పరిస్థితులు హార్బర్లో లేకపోవడం వల్ల ఇటువంటి ఇంత దీనస్థితి ఈరోజు ఫిషింగ్ హార్బర్కి వచ్చింది. చెప్పండి, అసలు మత్స్యకారులు అనేది గంగమ్మ మీద జీవనాధారం. ఇప్పుడు ఈ రోజు కాలిపోయిన 40-50 పైగా బోట్లు అయితే కాలిపోయినాయి. ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు ఒక బోటు మీద 10 మంది పైగా బతుకుతారు. ఇప్పుడు బోట్లు లేకపోవడంతో వాళ్ళ జీవనాధారం ఏంటి? అది మరి గత ఆదివారం జరిగిన సంఘటన, రాత్రి జరిగిన సంఘటన ఏదంటే అది మత్స్యకార జీవితాల్లో ఉత్తరాంధ్రలో ఒక చీకటి రోజు కానీ చెప్పుకోవాలి. చాలా మంది వేలాది మందికి బ్రతుకు తీరిపోయింది, ఆస్తులు కోల్పోయి నిరాశ్రయం అయిపోయాం. ఇటువంటి పరిస్థితుల్లోని మమ్మల్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత చొరవ తీసుకొని ఇమీడియట్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం, చెప్పడమే కాకుండా 48 అవర్స్లోనే అందరు బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్లే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపుగా 7 కోట్ల 11 లక్షల 76 వేల రూపాయలు జమ చేయటము, ఇప్పుడు బోట్ యజమానులకు అందరికీ చెక్కులు కూడా క్యాష్ అయిపోయినాయి.
ఇప్పుడు దీని మీద ఇండస్ట్రీ మీద పోతున్నటువంటి కళాశీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఉద్యోగం కోల్పోయిన కళాశీలకు కూడా పరిహారం ఇవ్వమని పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారిని అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ 480 మంది బోట్లలో వేట చేసే కళాశీలకు కూడా 10,000 రూపాయలు ఒక్కొక్కరికి అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. ఈ రోజు రేపట్లో వీళ్ళందరికీ కూడా అకౌంట్లో డబ్బులు పడతాయి. చెప్పండి, అసలు చూస్తే హార్బర్ చుట్టూ ఒక సెక్యూరిటీ లేదు, అలాగే పూర్తిగా సిసి కెమెరాలు కూడా ఎక్కువ లేవు. అసలు ఏ విధంగా కట్టుదిట్టు మనం భద్రత ఉండాలి, ఏ ఘటనతో మనం నేర్చుకున్నది ఏమిటి? పోలీసింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉందండి. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లోని చాలా నిర్ణయాలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీట్ లైటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో సీసీ కెమెరా వేసినా సరే లైటింగ్ ఫెసిలిటీ అందు లేకపోతే ఎక్యూజర్ అనేవాడు దొరకడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు చూసారు కదా పరిస్థితి. మేమే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత 20 సీసీ కెమెరాలు నేను వేయించాను. నేను వేయించిన వాటికి పవర్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అక్కడెక్కడ షాపుల నుంచి పవర్ తీసుకుంటే వాళ్ళు నైట్ టైం ఏమైనా షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేయడంతో వాళ్ళు నచ్చితే ప్లగ్ ఉంచుతున్నారు, లేకపోతే తీసేస్తున్నారు. తీసేయడంతో దాదాపు ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ఏవి కూడా పనిచేయకపోవడం వల్ల ఎక్యూజర్ అనేవాడు పట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. అదే సీసీ కెమెరా ఉంటే పోలీసులు చెప్తా ఉంటారు కదా, ఒక సీసీ కెమెరా 1000 మంది పోలీసులతో సమానం అని చెప్పి. అంటే 20 సీసీ కెమెరాలు అంటే ఎంతమంది పోలీసులతో సమానం? దాదాపుగా 20,000 మంది పోలీసులతో సమానం 20 సీసీ కెమెరా. వాటికి పవర్ ఇవ్వండి అంటే పవర్ ఇవ్వలేదు. పవర్ ఇచ్చినట్లయితే కనుక ఎక్యూజుడు అనేవాడు అసలు ప్రమాద ఘటనా స్థలానికి ఆ ప్రాంతంలోని ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా సీసీ కెమెరా ఉందంటే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీ కెమెరా ఉన్న ప్లేస్లోని కార్డ్స్ ఆడగలరా? ప్లేయింగ్ కార్డ్స్ ఆడలేరు, ప్యాకెట్లు ఆడలేరు, మందు తాగలేరు, అసాంఘిక కార్యక్రమాలు ఏమీ చేయలేరు. ఇవన్నీ కూడా ఎవరైనా ఏదైనా అటాక్ చేయాలన్నా సరే సీసీ కెమెరా లైట్ ఉండే దగ్గర చేయలేరు, ఎందుకంటే ఇమీడియట్గా దొరికిపోతారని భయం ఉంటుంది. సో దీనికి మేము ఏర్పాటు చేసిన దాన్ని కూడా మాకు సరైన సపోర్ట్ ఇవ్వలేదు. అలాగని చెప్పి వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి మేము ఎన్నోసార్లు బరపెట్టుకున్నా సరే వాళ్ళు కూడా మేము చెప్పామని చెప్పి ఒక 4-5 కెమెరాలు అయితే పెట్టారు అంతే. అది దాంతో మామ అనిపించేస్తారు. అదే పూర్తి స్థాయిలో మేము ఎక్కడెక్కడైతే కెమెరాస్ కావాలని చెప్పామో అక్కడ అన్ని చోట్ల కూడా లైటింగ్ సీసీ కెమెరాస్ పెట్టినట్లయితే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగిందని కాదు కదండి, గత 2 సంవత్సరాలుగా అంతకు ముందర కూడా జరుగుతుండేవి. నాకు తెలిసి నేను డైరెక్ట్గా చూసి గత 2 సంవత్సరాలుగా విపరీతమైన దొంగతనాలు మా పాప మత్స్యకార మహిళలు మండుటెంట్లోని చేపలను ఎండబెట్టుకొని రోజు దాదాపుగా 1 రోజులు చేపలను ఎండబెట్టుకుంటే కానీ 1 రోజుల తర్వాత వాటిని ప్యాకింగ్కి వాళ్ళు బయటకు ఎవరికి అమ్ముకోలేరు. 1 రోజులు ఎండబెట్టుకున్న చేపలని వీళ్ళు ఒక రాత్రిలో అని లేపేసేవారు. పాపం వాళ్ళు ఇంకా 10 రోజులు సంపాదించుకున్న సంపాదన అంతా పోయేది. అలాగే 20 రోజులు ఫిషింగ్ చేసి వేట నుంచి వచ్చినటువంటి ఈ ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళు బోట్లు కట్టి తెల్లవారులేసి 6 గంటలకు వచ్చి చేపలను మార్కెట్లో అమ్ముకుందామనే సరికల్లా ఆ రాత్రి దొంగతనాలు చేసేసేవారు. దొంగతనాలు చేసి మెటీరియల్ కూడా ఆ పక్కనే అమ్ముతారు. అంత దుర్మార్గం అంటే దొంగ అని తెలిసిన సరే దొంగను పట్టించుకో, దొంగని వీడు దొంగ అండి ఇలా చేస్తున్నాడని చెప్పినా సరే ఒక అంటే వాడు ఎక్యూజర్ అంటే దొరకాలి కదా, ఎవిడెన్స్ ఉండాలి. ఆడ అందులో ఆ బోట్ నుంచి దొంగతనం చేశాడు అనడానికి దానికి సరైన సర్విలెన్స్ పెట్టండి అన్నా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నోసార్లు దీని మీద మరి మా మాట పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఈరోజు సరైన సోర్స్ దొరకలేదు. ఇంకా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మీకేంటి సంబంధం? ఇప్పుడు ఎవరికి సంబంధం అండి? బోటు యజమానుల అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు ఎంత దుర్ఘటన జరిగింది, దాదాపుగా 40 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది, ఎవరికి సంబంధం? ప్రెసిడెంట్గా నేనే కదా తిరిగాను, అందరి చుట్టూ నాయకుల చుట్టూను. మాకు మాత్రం సంబంధం అండి, కాలిపోతే మా ఆస్తులు నష్టపోతాం. మా సమస్యలు మేము చెప్పేది మా వాయిస్ అనేది దాదాపుగా 1000 మంది మత్స్యకారుల వాయిస్. ఈరోజు జానకరామ్ మాట్లాడుతున్నాడు అంటే జానకరామ్ సొంత మాటలేం, ఇండస్ట్రీలో మాట్లాడడానికి ఏం లేదు. జానకరామ్ ఈజ్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్. బోటు భవన్ అసోసియేషన్ అంటే 1000 మంది మత్స్యకారులకి అన్నం పెట్టేటువంటి అసోసియేషన్. ఈ అసోసియేషన్ నుంచి చెప్పినటువంటి రిప్రజెంటేషన్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉంది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం, హార్బర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి అలసత్వం వల్ల సర్విలెన్స్ అనేది లేకపోవడం ఉంది. స్టేట్ గవర్నమెంట్ చేయడానికి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇక్కడ యూటిలైజ్ చేయడానికి కావద్దు, ఎందుకంటే పూర్తిగా కంప్లీట్గా దీనికి ఒక ట్రాఫిక్ మేనేజర్ ఉంటాడు, దాంతోపాటు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్స్ ఉంటారు, ఒక సిస్టమ్ ఇక్కడ నడుస్తూ ఉంటుంది.
అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి అయితే ఏం కోరుతున్నారు, భద్రత పరంగా కూడా ఏం కావాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ పోస్ట్ అనేది ఒకటి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలండి. మేము దా విషయం కూడా అడగడం జరిగింది. అడిగితే మా పక్కన ఉన్నటువంటి జాలార్పేట దగ్గర అవుట్ పోస్ట్ ఉంది, పక్క పక్కన అవుట్ పోస్ట్ లేదంటని చెప్పి లైట్ తీసుకున్నారు. అది సమంజసం కాదని చెప్పి మేము చాలాసార్లు చెప్పాము. అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ ప్రకారం అక్కడ అవసరం, బట్ ఇక్కడ ఇంత పెద్ద ఇండస్ట్రీ దాదాపుగా రోజుకి 8 నుంచి 12 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతున్నటువంటి ఇండస్ట్రీ దగ్గర ఖచ్చితంగా అవుట్ పోస్ట్ అనేది ఉండాలని చెప్పి మేము ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పుడైతే అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ అవుట్ పోస్ట్ ఉండాలి. రెండోది ఏంటంటే సెక్యూరిటీ సిస్టమ్ అనేది దాంట్లో భాగంగా ముందు మెయిన్ గేట్స్ అన్ని కూడా టైట్ సెక్యూరిటీ ఉండాలి. ఈవినింగ్ 6 దాటిన తర్వాత వితౌట్ పాస్ ఎవరిని కూడా హార్బర్లోకి ఎంట్రీ చేయనివ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ హార్బర్ మేనేజ్మెంట్ కమిటీని కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ఈ హార్బర్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా వీళ్ళందరికీ ఎవరైతే లోపలికి వస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా సెక్యూరిటీ పర్సన్స్ని పెట్టినట్లయితే హార్బర్లో కూడా నైట్ టైం పికెటింగ్ చేస్తుంటారు. దానివల్ల కొంతవరకు కూడా సమస్య పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజెంట్ ఎన్ని కెమెరా సీసీ కెమెరాలు ఉన్నాయి? ప్రజెంట్ 5-6 కంటే ఎక్కువ సీసీ కెమెరాలు లేవండి. మా దగ్గర ఉన్న 20 సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో చాలా వరకు ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోయినాయి. సో మళ్ళీ కూడా అవన్నీ కూడా రీస్టోర్ చేసుకోవాల్సి ఉంది మేము. దాంతోపాటు మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము పోర్ట్ వాళ్ళకి అట్లీస్ట్ మాకు పవర్ ఇవ్వమని చెప్పాము. జనరల్ పవర్ పోర్ట్ నుంచి ఇచ్చినట్లయితే 70 సీసీ కెమెరాలు పెడతానని చెప్పానంటే అది లెటర్ కూడా ఉంది, మా దగ్గర లెటర్ కూడా ఉంది, అక్కడ ఫైల్లోనే ఉంది, చూపిస్తాం. అది కూడా అవసరం అయితే 70 సీసీ కెమెరాలకి మాకు జనరల్ పవర్ ఇచ్చినట్లయితే అన్ని చోట్ల కూడా మేమే పెట్టుకుంటాము. స్ట్రీట్ లైటింగ్ వేసుకోవడానికి యూనియన్ నుంచి ప్రతి బోట్ వాడు కూడా ముందుకొచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవ్వనని చెప్పాం. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు పోర్ట్ అథారిటీ ఇమీడియట్గా సీసీ కెమెరాస్ స్ట్రీట్ లైటింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. దానివల్ల ఏంటంటే చాలా వరకు కూడా దొంగతనాలు కంట్రోల్లోకి వస్తాయి. కొంచెం సేఫ్టీ మెజర్స్ అనేది కూడా పాటించడానికి ఛాన్స్ ఉంటుంది. పోలీసులు ఇవాళ చెప్పారు ఎక్కడికక్కడ కట్టు భద్రత ఉంటుంది, అలాగే సీసీ కెమెరాలు పెడతాం, ఇది ఆచరణ జరుగుతుందంటారా? ఖచ్చితంగా ఆచరణలో జరుగుతుందని మేము నమ్ముతున్నామండి. గతంలోని పనిచేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విశాఖ 1 టౌన్లో పనిచేసినటువంటి రేవతమ్మ సీఏ గారు వచ్చిన తర్వాత ఆమె చాలా హార్డ్ వర్క్ చేసేవారు. అసలు ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టడం కావచ్చు, ఎవరైనా అట్లీస్ట్ ప్యాకెట్ ఆడినా ఎవరైనా బీర్ బాటిల్ పట్టుకుని లోపల కనిపించిన సార్ బోట్లపైకి ఎక్కి మరీ వాళ్ళందరినీ కూడా కొట్టి వాళ్ళ మొబైల్స్ లాక్కుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేవారు. చాలా మంది భయపడేవారు. సో అటువంటి మంచి ఆఫీసర్స్ని ఇలా దండుపాలెం బ్యాచెస్ ఎవరెవరైతే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఆమె హయాంలో మాత్రం అరెస్ట్ చేస్తారు. మేము 1 ఇయర్లో ఒక చేంజ్ అయితే చూసాం. అంటే అటువంటి నిజాయితీతో పనిచేసినటువంటి ఆఫీసర్ని ఏదో ఒక రాజకీయ దురుద్దేశంతో ట్రాన్స్ఫర్ చేసేసారు. చేసిన తర్వాత మళ్ళీ ఈ అసాంఘిక శక్తులు పెరిగిపోయాయి హార్బర్లో. ఒక మంచి డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా విశాఖ 1 టౌన్కి పంపించవలసిన అవసరం ఉంది. ఒక నియమ నిబద్ధతతో పనిచేయాలా? ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా హార్బర్కి ఎవడైనా సరే అవుట్ ఆఫ్ పర్సన్స్ వచ్చినట్లయితే కనుక నైట్ టైం ఏదైనా చేయాలనుకున్నా ఎవరైనా డ్రగ్స్ తాగినా సరే ఇట్లాంటివి అట్లీస్ట్ ఒక ఏది కూడా లిక్కర్ బాటిల్ కూడా హార్బర్లోకి రావడానికి వీల్లేదు. అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేటప్పుడే ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. లేనట్లయితే రిపీటెడ్గా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద చాలా, ఎందుకంటే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ మాత్రమే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ మాత్రం సిటీకి ఆనుకుని ఉంటుంది. మిగతా ఎక్కడ ఏ హార్బర్లో కూడా సిటీకి ఆనుకునే హార్బర్లు ఏమి ఉండవు. కాకినాడ కూడా సిటీకి దూరంగా ఉంటుంది, నిజాంపట్నం దూరంగా ఉంటుంది, మచిలీపట్నం దూరంగా ఉంటుంది, ఇప్పుడు కట్టినటువంటి జువల్దేని కూడా దూరం, ఇప్పుడు హార్బర్ కట్టే హార్బర్లు కూడా సిటీకి దూరంగా ఉన్నవే. బట్ విశాఖపట్నం సిటీ ఫిషింగ్ హార్బర్ అనేది ఆఫ్టర్ ది సిటీకి ఆనుకుని ఉన్నటువంటి హార్బర్ కాబట్టి సేఫ్టీ మెజర్స్ చాలా తీసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు జరిగిన ఘటన కేవలం ఒక సిగరెట్ కాల్చేయడం లేకపోతే ఉప్పు చేప కోసం అగ్నిప్పులు పెట్టడం అనేది చెప్తే ఇప్పుడు పోలీసులు చెప్తాను. ఇప్పుడు ఇలాంటి కనీసం సిగరెట్ కాల్చడానికి కూడా వీలు లేకుండా ఏమైనా అలాంటి చర్యలు ఏం చేయబడతారు? ఒక ప్రమాదం జరిగేటప్పుడు ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది సిగరెట్ తాగడం వల్ల జరిగిందా, అగ్ని పెట్టడం వల్ల జరిగిందా అనే కోణంలో కాకుండా అసలు మనం ఏ విధంగా మనం సెక్యూర్ చేసుకోవాలి అనేది మత్స్యకారులకు కూడా ఒక బాధ్యత ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వాలపైన కూడా బాధ్యత ఉంటుంది. మేమైతే ఖచ్చితంగా దీని మీద అందరికీ కూడా ఒక అవగాహన తీసుకొస్తాం. జనరల్గా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇవంటే దీన్ని కంట్రోల్ చేయకపోవడం, మద్యం మత్తులో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం వల్ల, సపోజ్ ఎవరో యూట్యూబర్ ఉన్నారు ఆయన కూడా అక్కడికి వచ్చేటప్పుడు మద్యం తీసుకుని వచ్చానని చెప్తున్నాడు, ఆయనే నిన్న రిలీజ్ అయిన తర్వాత కూడా చెప్తున్నాడు. అంటే ఇక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఫ్రీగా తిరుగుతున్నారు. సో లిక్కర్ అనే దాన్ని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మద్యం పుచ్చుకుంటున్నారు చాలా మంది. అంటే హార్బర్లో అటువంటి పరిస్థితి ఉంది, దీన్ని అంతా కూడా సిపి గారు ఆలోచించాలి.
అంటే ఇంత ఇన్సిడెంట్ జరిగింది రిపీటెడ్ గా మళ్ళీ జరిగేదానికి ఛాన్స్ లేదని చెప్పగలమా? చెప్పలేం కదా. సో ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఫస్ట్ మెన్ పెట్టాలి. ఇక్కడ నైట్ టైం ఒక బీట్ అనేది ఉండాలి. సిఎస్ ఆఫ్ బీట్ అంటే చూసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. సెంట్రల్ గవర్నమెంట్ బీట్ అనేది పెద్దగా ఏమి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండేది స్టేట్ గవర్నమెంట్ కి, ఎందుకంటే సివిల్ పర్సన్స్ తిరిగే ప్లేస్ కాబట్టి. సో దాని మీద సేఫ్టీ మెజర్స్ కావచ్చు, పోలీసింగ్ అనేది స్ట్రిక్ట్ గా చేయవలసిన బాధ్యత కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద ఆధారపడి ఉంది. ఇంత పెద్ద ఘటన జరిగింది, మేము మత్స్యకారులకు ఏమైనా అవగాహన తెలియపరుస్తారా? ఎందుకంటే 40 బోట్ల పై కాలిపోయి కదా. ఖచ్చితంగా అండి, దీని మీద అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా కొంత భద్రత అనేది అందరూ. ఇటువంటి ఇన్సిడెంట్ అనేది నాట్ ఓన్లీ విశాఖపట్నం, ఎక్కడ ఏ ఫిషింగ్ హార్బర్ కూడా జరగలేదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక జాగ్రత్త పడమనే ఒక అంశంగానే చూసుకోవాలి. ఎందుకంటే మాకు తుఫాన్లు అన్ని కామన్ గా జరుగుతుంటే ఎదుర్కొంటాము, ప్రమాదాలన్నీ కొత్త కాదు మత్స్యకారు. కానీ ప్రతి రోజు కూడా దినదిన గండంగా ఉంటుంది మత్స్యకారు జీవితం. కానీ ఇటువంటి హార్బర్లు కట్టేసిన బోట్లకి ఎంత ప్రమాదం జరిగింది అంటే కనుక ఇదొక గుణపాఠమే. దీని నుంచి మత్స్యకారులు కూడా, మేము కూడా చాలా నేర్చుకోవాల్సింది అవుతుంది. ఇదైతే జానకిరామ్ గారు చెప్తున్నారు, ప్రభుత్వం తప్పనిసరిగా ఇదే భద్రత నడుమ మరింత పెంచాలి. ఇక్కడ సీసీ కెమెరాలు కానీ సెక్యూరిటీ కానీ ప్రతిదీ పెంచాలని, అప్పుడే అసాంఘిక కార్యక్రమాలకు పూర్తిగా అయితే అడ్డం పెడుతుందని, అలాగే మత్స్యకారులు కూడా మేము అవగాహన మరింత పెంచి ఘటనలపై పునరావృతం కాకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని అయితే మత్స్యకార నేతలు అయితే చెప్తున్నారు. పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీడియో ఛానల్ సుధాకర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.